ఉన్నాయి. అందుకని ఇంకా నేను డీప్గా వెళ్ళరు కాదు. యాక్చువల్గా మేము ప్రజలకి ఫ్రీ హ్యాండ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గతంలో మేము 2014లో ఏదైతే 19 మధ్యలో ఫ్రీ హ్యాండ్ పాలసీని తీసుకొచ్చింది మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డ్వాక్రాస్కి ఇచ్చి తర్వాత దాన్ని వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలని చేయడం జరిగింది. తర్వాత పూర్తిగా ఫ్రీగా ఇచ్చేసాం. ఇవాళ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఆదాయంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి పరిస్థితి రాకుండా ఏదైతే ఇందుట్లో చాలామంది గతంలో ఉన్నారో అవన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి మొత్తం బయటకు తీస్తాం. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా, ఎందుకంటే దానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత ముందు రీచెస్లో ఉన్నాయని కూడా ఒకసారి మరొకసారి మరీ క్యాలిక్యులేట్ చేసుకోమంటున్నాం. దానికి తగ్గగా మిగతాది ఎక్కడి నుంచి మనం అక్యుమినేట్ చేసుకోవాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. అదే డేట్ ఎప్పటి నుంచి అనేది మేము డేట్ మళ్ళీ అనౌన్స్ చేస్తాం జరుగుతుంది. స్టాక్ పాయింట్లో అవైలబిలిటీ ఉన్నది స్టాక్ పాయింట్స్లో ఉంటాయి. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి, మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి 3 మంత్స్ నడపడానికి ఆ సోర్సెస్ కూడా మేము ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి షీల్డ్ ఉంది, షీల్డ్ కూడా కొంత దీంట్లో యాడ్ చేసుకుని తీసుకెళ్లాలనేది మా ఆలోచన. అది ఇవన్నీ కూడా దీని మీద ఇంకా డెప్త్కి వెళ్ళాలి, చాలా డెప్త్కి వెళ్ళాలి. దీంట్లో చాలామంది అదే దానికి టెక్నికల్గా అదే చెప్పే కదా, టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అతి త్వరలోనే ఇస్తాం. అది ఎక్కువ రోజులు కూడా కాదు, టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం రాకుండా చేయాలనేది ఆలోచన. అది కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు, జిల్లాలో కలెక్టర్స్ దాన్ని డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎక్స్కవేషన్ ఉంటుంది కదా, ఎక్స్కవేషన్ కానీ అక్కడి నుంచి స్టాక్ పాయింట్కి కానీ తీసుకురావాల్సింది కానీ, అట్లాగే బోట్మెన్ సొసైటీస్ ఉంటాయి. బోట్మెన్ సొసైటీస్ వాళ్ళు ఎందుకంటే దూరాల నుంచి తేవాల్సినవి ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అవన్నీ చేసుకుని జిల్లా కలెక్టర్ దానికి అక్కడ అంటే మనం ఇచ్చేది శాండ్ ఫ్రీ, వాళ్ళ లేబర్ అక్కడ ఉంటుంది కదా దాన్ని లిఫ్ట్ చేయాల్సినవి అనడం, దాన్ని ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ కలెక్టర్స్ డిసైడ్ చేస్తారు. అంటే అక్కడ ఉన్నాయి కొన్ని ఏంటంటే మాన్యువల్గా చేయాల్సి ఉన్నాయి, కొన్ని సెమీ మాన్యువల్ ఉన్నాయి, అంటే మిషనరీ చేసి అది పర్మిషన్స్ కొన్నిటిగా ఉన్నాయి. అవి ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు మనం టోటల్ ఇప్పుడు మొత్తం కూడా రీచెస్లోకి వెళ్ళాం. ఈ రెయినీ సీజన్లో దానికి ఒక గైడ్లైన్స్ ప్రకారం ఈ 3 మంత్స్ ఆపాలి రీచెస్లో తీయకూడదు. కాబట్టి 3 మంత్స్ రీచెస్లో నుంచి తీయం. స్టాక్ పాయింట్స్ కొంత ఏదైనా మనకి ఏదైతే ఇప్పుడు షీల్డ్ ఉంటుందో షీల్డ్ తీస్తాం. అవి బోట్మెన్ క్లబ్స్ సొసైటీస్ వాళ్ళు చేస్తారు. ఇది అదే మాకు కొంతప్పటి వరకు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, కరెక్ట్గా ఒకసారి కరెక్ట్ చేయమని చెప్పాం. వాళ్ళు అంటూ 40 లక్షలు ఏదో 30 లక్షల మధ్యలో ఉంటున్నారు. అది ఒకసారి కరెక్ట్ చేసుకుని ఆ అవైలబిలిటీతో పాటు ఇది కూడా తీసుకుని మొత్తం మనకు కావాల్సింది 1 కరోర్ అండి. రాబోయే 3 నెలల్లో 1 కరోర్ శాండ్ అవైలబిలిటీ ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. అవునండి, ఇప్పుడు అవన్నీ కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లోజ్ అయి ఉన్నాయని కూడా ఇప్పుడు దాని మీద మేము ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 3 నెలల్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఇప్పుడు రీచెస్ ఓపెన్ చేయట్లేదండి. మనం రీచెస్ ఓపెన్ చేయట్లేదు, స్టాక్ యార్డ్స్లో ఉన్నాయి, కొంత ఇల్లీగల్గా పెట్టినాయి, అలాంటివన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎంత ఉన్నదనేది మనకి ఒక 2-3 డేస్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి అది దాంతోపాటు దానికి ఇంకా మ్యాచింగ్ కావాల్సింది మన రిక్వైర్మెంట్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నాం. రీచెస్ ఆగస్టు సెప్టెంబర్ వరకు మనకి జూన్ జూలై ఆగస్టు ఉంటాయి. సెప్టెంబర్ నుంచి మనం రీచెస్ ఓపెన్ చేసుకోవచ్చు. దానికి ఈలోపు మనం ఈసీ పర్మిషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా తీసుకుని ఎన్జీటీ పర్మిషన్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసి చేసుకోవాలి. అంటే ఉన్నది అదే ఇంకా డెప్త్కి వెళ్ళాలి. అయితే మనకు ప్రాథమికంగా ఉన్నది దాదాపు 700 కోట్ల పైనే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సింది ఉందనేది ఒక అంచనా. అది ఇంకా పూర్తిగా డెప్త్కి వెళ్ళాలి, పూర్తిగా డెప్త్కి తీసుకెళ్ళి ఇచ్చారు. అదే చూద్దాం, ఎందుకని అన్నా కదా ఈ డెప్త్కి వెళ్ళి చూడాల్సినటువంటి సందర్భాలని. ఇది తర్వాత మళ్ళీ ఇంకెవరో వచ్చారు టర్నికి అని, ఇంకా వేరే మధ్యలో చాలా కంపెనీస్ వచ్చినాయి అని కూడా అంటున్నారు. అందుకని డీటెయిల్డ్గా దాని మీద ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. మొన్నటి వరకు కూడా అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దీని మీద సీఎం గారు ఆదేశాల ప్రకారం
పూర్తి స్థాయి విచారణ చేసి దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అవన్నీ కూడా చేసుకుంటుంది. అంటే బ్యాంక్ గ్యారంటీలు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చున్నాయి, ఏ రకంగా ఇచ్చారు అదే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అవన్నీ కూడా ఒకసారి కరెక్ట్ చేయాల్సింది ఉంది. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే టైం పడుతుంది. యాక్చువల్గా మేము అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని వెళ్దాం.